అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి లైఫ్లో దాని దుష్ప్రభావం చూపించింది. చాలా వ్యవస్థలు అతలాకుతలమైనవి. సరే, ఆర్థికంగా ఎలా అయినా ఏమైనా మళ్ళీ కోలుకోగలం, కానీ చాలామంది మిత్రుల్ని, కొంతమంది అభిమానుల్ని ఆరోగ్యపరంగా కృంగదీసేసింది ఈ కరోనా, కొంతమందిని దూరం చేసింది మనకి. సో ఈ పరిస్థితుల్లో నాకు ఆరోగ్యం ఎంత ప్రధానమైంది అనేది చాలా సుస్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది, నాకు కూడా అలాగే తెలిసి వచ్చింది. సో మనకి ఉపాధి ఎలాగ ఉంటుంది, కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళం, కానీ మన చేతుల్లో ఉన్నది మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవటం. అది ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయం నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా మనకు నెలకొని ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఆరోగ్యం గురించి నేను ఏమి చేయగలను అన్న ఆలోచనలో నుంచి ఈ యోడా డయాగ్నోస్టిక్ సెంటర్కి నేను వెళ్ళినప్పుడు అక్కడ నా విన్నపం తెలుపుకుంటే పెద్ద మనసుతోటి కంచర్ల సుధాకర్ దాని చైర్మన్, అలాగే ఇక్కడున్నటువంటి డాక్టర్ మహేష్ గారు, ఇతర అందరూ కూడాను చాలా పాజిటివ్గా స్పందించి ఎక్కువ మంది కార్మికులు, పేదలు ఉన్నటువంటి ఈ యొక్క సినీ పరిశ్రమకి డెఫినెట్గా మనం ఇవ్వగలిగితే కనుక అంతకుమించిన సంతృప్తి ఏం లేదు అంటూ అడిగిన వెంటనే 24 క్రాఫ్ట్స్కి వాళ్ళు వెంటనే 50%కి ఇవ్వటం జరిగింది. తక్కువ చేసి సబ్సిడై చేసి నేను దాన్ని చాలా సంతోషాన్ని అక్కడ వ్యక్తం చేశాను. వచ్చిన తర్వాత మన మెంబర్స్ దగ్గర నుంచి ఒక ఆలోచన వచ్చింది, మాకంటే సరే మీరు తీసుకుంటున్నారు, మరి మా కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళు కనీసం అమ్మ నాన్న ఉంటారు, అలాగే బిడ్డలు ఉంటారు, భార్య, వీళ్ళందరికీ ఎట్లాగా అనేసరికి చాలా కరెక్ట్. అది ఆలోచన నాకు వెంటనే నన్ను చాలా వాస్తవం అనిపించి అది మళ్ళీ తిరిగి సుధాకర్ గారిని పిలిచి అడిగాను. అడిగితే ఆయన ఇంకా మీరు విన్న పని ఏముందండి, ఖచ్చితంగా అండి అందరికీ వచ్చేలా చేద్దామన్నారు. ఆ రకంగా కుటుంబ సభ్యులు ఆ మెంబర్ కాకుండా 4 కానీ 5 కానీ కుటుంబ సభ్యులు, అది మనం బ్లడ్ రిలేషన్ ఉండాలి. ఆ రకంగా వాళ్ళ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నందుకు ముందస్తుగా నేను సుధాకర్ గారికి, వారి యాజమాన్యానికి, ఇతరులకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున సుధాకర్ రావాల్సింది, బట్ ఆయన యాక్టివిటీస్ అన్నీ అమెరికాలో ఉన్నాయి కాబట్టి అమెరికాకి వెళ్ళిపోయారు. నిన్న అనుకోకుండా అనుకున్నాం ఆయన పుట్టినరోజు, ఆ సందర్భంగా మా ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున సుధాకర్ గారికి ప్లీజ్ కన్వే మా హృదయపూర్వక బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. గుడ్. సో ఇది అనుకున్నాము, కానీ నిత్యావసర సరుకులు ఇవ్వాలనుకున్నప్పుడైతే కనుక మా దగ్గర మంచి కొంతమంది అభిమానులు ఉన్నారు, వాళ్ళందరూ కలిపి అంత క్రైసిస్లో కూడాను, కరోనా క్రైసిస్లో కూడాను వెళ్ళి ప్రతి ఇంటింటికి నిత్యావసర వస్తువులు ఇచ్చారు కాబట్టి అది బాగానే సాగిపోయింది. బట్ టెక్నాలజీ తోటి ఇంక్లూడ్ ముడిపడి ఉన్నటువంటి ఈ కార్డ్, హెల్త్ కార్డ్ అంటే రోగ నిర్ధారక ఈ పరీక్షకు సంబంధించిన ఈ హెల్త్ కార్డు ఏ రకంగా మనం ఇది చేయాలి అనేది, ఆ సాఫ్ట్వేర్ ఎట్లా అన్నది మన సిసిటీలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లో డాక్టర్ మిత్రులు సాఫ్ట్వేర్ నిపుణులు కపిల్ గారి ఆధ్వర్యంలో సాయి కృష్ణ అండ్ శ్రీనివాస్ యంగ్స్టర్స్ ఇక్కడే ఉన్నారు, వీళ్ళు ముగ్గురు వీళ్ళు వండర్ఫుల్ వర్క్ లాస్ట్ ప్లీజ్ దే నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. సో వాళ్ళు లాస్ట్ 1.5 మంత్ పెట్టి ఇంకా అదే పని మీద సాఫ్ట్వేర్ డెవలప్ చేసే పనిలో పడిపోయి ఇక్కడే వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా వాళ్ళు చేసే కృషి ఈ రోజున వెరీ మచ్ అప్రిషియబుల్, డెఫినెట్గా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మీరు. అంటే ఏ స్థాయికి డెవలప్ చేస్తారంటానికి మీకు కొంచెం ఇవ్వాలి ఈ కార్డు. కెన్ ఐ హ్యావ్ ద కార్డ్ ప్లీజ్? ఏ అనిల్, నేను ఎవరికైనా తీసేస్తున్నారా? లేదు, ఉంది కార్డు. సో ఎవరు? ఓకే 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 ఓకే. సో ఇది కార్డు ఉంటుంది, దీని మీద క్యూ కూర్చోండి ప్లీజ్, దీని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్లో ఒక ఈ కార్డు కనుక మనం క్యూఆర్ని మనం రీడ్ చేయగలిగితే
ఇందులో ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మెంబర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఫోటోగ్రాఫ్స్ సైతం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. రావటమే కాకుండా ఎవరు ఏ రోజున ఎప్పుడు ఏ టెస్ట్ చేయించుకున్నారు, ఆ టెస్ట్ తాలూకా రిజల్ట్ ఏంటి, దాన్ని సపోజ్ ఎక్స్రేలు కానివ్వండి, ఎంఆర్ఐలు కానివ్వండి, ఇతర ఏ రిపోర్ట్స్ సరే అందులో ఆటోమేటిక్గా పొందుపరచబడతాయి. మన హార్డ్ కాపీస్ దాని తాలూకా రికార్డ్స్ మనం హోల్డ్ చేసిన అవసరం లేదు. ఈ కార్డు ఒకటి హోల్డ్ చేస్తే చాలు, ఈ కార్డులో అన్ని రకాల ఇన్ఫర్మేషన్లు ఉంటాయి. అది ఎన్ని సంవత్సరాలు, దిస్ ఇస్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉన్న కార్డు ఇది. ఈ కార్డుని మనం క్యూఆర్ రీడ్ చేయగలిగితే కనుక మన సెల్ ఫోన్లో కూడా స్మార్ట్ ఫోన్లో కూడా వచ్చేస్తుంది క్యూఆర్ కోడ్. అలాగే వాళ్ళ హాస్పిటల్లో కూడా, వాళ్ళ డయాగ్నోస్టిక్ సెంటర్లో కూడా వెసులుబాటు ఉంది. చేయగలిగితే మీరు ఎప్పుడు ఏ టెస్ట్ చేయించుకున్నారు, ఆ టెస్ట్ రిజల్ట్స్ ఏంటి, అందులో ఎక్స్రేలు ఏంటి, మొత్తం అన్నీ కూడా వాళ్ళు జస్ట్ డిజిటల్ ఫార్మాట్లో అన్నీ చూసేయచ్చు అన్నమాట. సో అంత ఇదిగా వాళ్ళు డెవలప్ చేసినందుకు నిజంగా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఇది ఇది రీడ్ చేయండి. ఇది ఎవరి కార్డ్ అంటే స్వామి గౌడ్ గారండి, జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఇక్కడే ఉన్నారు ప్లీజ్.